नमस्ते एसआर सेवन टीवी की स्वागत। ना पेर शोभना। नंबर प्लेट लेनी वाहनालानु सीज चेस्तां, लाइसेंस तप्पनिसरी, पेंडिंग चलानालानु क्लियर चेयंडी अंटुन्ना भद्राचलम एएसपी रोहित राज मरियु ट्राफिक एसआई बीएन राव। भद्राद्रि कोत्तगूडेम जिल्ला भद्राचलम नियोजकवर्गम स्थानिक भद्राचलम नंदु मंगलवारं एएसपी रोहित राज आदेशाल मेरकु ट्राफिक एसआई बीएन राव नंबर प्लेट लेनी वाहनालानु पट्टुकोवडं जरिगिंदी। వాహనాలను నెంబర్ ప్లేట్లు వేయించి పెండింగ్లో ఉన్న చలానాలను కట్టించారు। అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ బిఎన్ రావు మాట్లాడుతూ వాహనదారులందరూ నెంబర్ ప్లేట్ లేకుండా బయట తిరిగితే అలాంటి వాహనాలను వెంటనే సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు। ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ మహేష్ రమేష్ పాల్గొన్నారు। ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ భద్రాచలం డివిజన్ రిపోర్టింగ్ రవి। हंड्रेड फोटोल डेब फोटो नंबर लेने मुंटे लेते स्टिकर अये पर्चे स्टिकर अति स्टिकर अति सर वनक फोटो को नंबर के आर एम चाहिए मूड सर अंदे तप फोटो कड़ते पुलिस वाले पैसल रूपये रा गवर्नमेंट के पब्लिक सर पद रूपये वस्तु कदा फोटो को फोटो पद अटे नार्मल ऐ पब्लिक अभी उट एना सेफ्टी कोसमें आईनो मैं अरे एनक वीलू हरा बट नी सेफ्टी कोसमें फोन को अदीदेमो पौचल अभी वेसको अंदर उठर बट हेलमेट एवड़ पेको इतना मंदिर चलो नार्मल ऐ मन इंडिया अंटे डेथ रेट ऐक्सीडेंट उ दू विथट हेलमेट जस्ट मीसम का बट्टी इन मन को मन सोसईटी तपल लाइक इला क्रैम चेयरने चा अति मन मेटालिटी उठा उ कदा इन दा स्कर मेड़ता उपति की मस्क नंबर प्लेट की मस्क उ स्वामल नलब रोजना मैं इष्ट मंच कदा मल्ला अरे नंबर
మిగతా అందరినీ కూడా 40 డేస్ అవుతుంది బండి తీసుకొని 20 డేస్ ఓకే నీకు అందరు నెంబర్ అది కూడా ఎవరు దాని సార్ కొత్త నెంబర్ నువ్వు చాలా మంది కదండి సార్ ఫోటో ఎవరిది చెప్పండి ఏమండి వెహికల్ ఎవరు సార్ मुखा मूति पेटकना लास्ट अरे अंत एजेड पर्सन फोर मंथ सर सारे नंबर प्लेट लेकिन तिगमानिंडा ఎవరన్నా సార్లు అది అన్నారు లోపల పెట్టిన అవసరం లేదు ఇవ్వకేం లేదు ఫైన్ పిలిపించే మనం పక్కవాళ్ళకి చెప్పేటప్పుడు మనం చేయకుంటే ఎందుకు చేస్తాం ఫైన్ నాకు మెసేజ్ పెట్టాలి ఇంతవరకు చేసి మళ్ళా ఇవి నెంబర్ ప్లేట్స్ ఇక్కడ వేసుకున్నాక మళ్ళీ మీరు తీసేసి దొరికిందనుకో నీ బండి అయితే నీకు రాదు డెఫినెట్లీ నేను చెప్తున్నా ఎందుకంటే ఏ బండికి ఏ నెంబర్ వేసినామనే మాకు ఆల్రెడీ రిజిస్టర్ ఉంటుంది సిస్టంలో సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ మళ్ళీ దొరికింది అనుకో మీ బైక్ పోయినట్టే అర్థమవుతుంది అందరికీ వినిపిస్తుందా లాస్ట్ వరకు ఏం చెప్పినా బండ్లరా ఒక్కట క్లారిటీ ఉంచుకోండి అండ్ సెకండ్ థింగ్ పోలీస్ వాళ్ళకి ఒక్క రూపాయి రాదు ఏం చేసినా కూడా మీకోసం ఇన్ కేస్ ఇన్సూరెన్స్ అటు ఇటు కొంచెం అయినా కూడా వీ డోంట్ కేర్ బట్ ఏంటంటే హెల్మెట్ మస్ట్ ఇన్సూర్ ఓకే రోహిత్రాజు గారి ఆదేశాల మేరకు పట్టణంలో ఏ అయితే నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాన్ని సుమారు 30-35 వెహికల్స్ సీజ్ చేయడం అవి సరైన పత్రాలని చూపి వెరిఫై చేసి వాటికి నెంబర్ ప్లేట్లు బిగించి వాటిని విడుదల చేయడం జరుగుతుంది ఎటువంటి ఆధారాల నెంబర్ ప్లేట్ లేని వాహనాలు మరియు సరైన పత్రాలు లేని వాహనాన్ని సీజ్ చేసి మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుంది వారి ఒరిజినల్ పత్రాలతో మళ్ళీ వస్తే వాటిని విడుదల చేయడం జరుగుతుంది దేని అడల ఎవరైతే ఎవరి వద్ద అయితే సీజ్ చేయబడిన వెహికల్ ఉన్నాయో వారిపై మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి.